ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సమస్యలతో రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు ఇదే విషయాన్ని హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు అయితే దురదృష్టవశాత్తు మొదటి రెండు మ్యాచ్లకు కెఎల్ రాహుల్ ఆడలేడని చెప్పాడు ఇక ఆసియా కప్ కోసం ఎన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్ మంగళవారం ముగిసిపోయింది భారత ఆటగాళ్ళందరూ శ్రీలంకకు పయమయ్యారు రాహుల్ మాత్రం ఎంసీఏలోనే ఉండనున్నాడు సెప్టెంబర్ నాలుగున అతని ఫిట్నెస్ విషయంపై తుది నిర్ణయం వస్తుంది వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు యోయో టెస్ట్ కూడా అధిగమించాడు నూట తొంభై తొమ్మిది పరుగులతో సత్తా చాటాడు అందుకనే అతను నాలుగవ స్థానంలో బరిలోకి దిగనున్నాడు ఇక తొలి మూడు రెండు మ్యాచ్లకు కెఎల్ రాహుల్ దూరం అవడంతో జట్టులోకి రిజర్వ్ ప్లేయర్ అయిన సంజు శాంసన్ వస్తున్నారు అయితే ఇక ఇషాన్ కిషన్ కు అతను బ్యాకప్ గా ఉండనున్నాడు కేఎల్ రాహుల్ గై హాజరుతో టీమిండియా కాంబినేషన్ మేనేజ్మెంట్ కు సవాల్ మారింది ఇక రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను ఆడించాలంటే శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది లేదంటే మిడిల్ ఆర్డర్ లో ఆడించాలి శుభ్మన్ గిల్ ను ఓపెనర్ గా కొనసాగించాలనుకుంటే సంజు శాంసన్ ను వికెట్ కీపర్ గా ఆడించనున్నారు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ రావాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు ఇక రోహిత్ ఒకసారి తుది జట్టు చూద్దాం భారత్ తుది జట్టు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ లేదా శుభ్మాన్ గిల్ అంటే రోహిత్ ఏమో తర్వాత వస్తాడు ఇక విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి సిరాజ్ తో పాటుగా సంజు శామ్సన్ కూడా రాబోతున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి